నైరుతి పవనాలు చురుకుగా కదులుతున్నాయి. నిన్న రాష్ట్రంలో ప్రవేశించినాయి. ఈరోజు మరికొంత భూభాగాన్ని కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ నైరుతి ఋతుపవనాలు అప్ టు తుని ప్రాంతం వరకు కూడా విస్తరించినట్లు కనబడుతుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం చాలా వరకు విస్తరించడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న నైరుతి వాయువ్య బంగాళాఖాతం కూడా కవర్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇటు చూసుకున్నట్లయితే ఈ వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాల్లో కూడా కవర్ చేసే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. రానున్న 2 రోజుల్లో మరికొంత ఈ భూభాగాన్ని కూడా కవర్ చేయడానికి అవకాశం ఉంది. సో మొత్తం మీద నైరుతి ఋతుపవనాలు అయితే ఇప్పుడు ప్రస్తుతం చురుకుగా కదులుతున్నటువంటి పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే రానున్న 5 రోజులు కూడాను కోస్తా ఆంధ్ర అంత అలాగే రాయలసీమ జిల్లాల్లో కూడాను తెలుగు నుంచి మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. ఈరోజు నిన్న చూసుకున్నట్లయితే కనుక అత్యధికమైనటువంటి వర్షపాతము 12 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ కూడా మన నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో రికార్డ్ అవ్వడం జరిగింది. అలాగే రాయలసీమ జిల్లాలో అయితే కనుక చాలా ప్రాంతాల్లో ఎక్కువ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కూడాను ఇదే విధంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈరోజు రాయలసీమతో పాటు కోస్తా ఆంధ్ర జిల్లాల్లో కూడా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. రానున్న 5 రోజులు కూడాను తెలుగు నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల నుంచి పలు ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.